ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు సుండకాయలతో కర్రీ తయారు చేస్తాము. సుండకాయలతో కర్రీ తయారు చేసేదానికి కావలసినటువంటి సామాగ్రి ఈ సుండకాయల్ని శుభ్రం చేసి ఒక కప్పు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసి మిక్సీకి వేసి అర్ధ కప్పు పేస్ట్ తీసుకోవాలి. 4-5 టమోటాలు కట్ చేసి తీసుకోవాలి. పసుపు 1/2 స్పూన్, ఇంగువ, కరివేపాకు, ఆవాలు, చింతపండు రసం, తర్వాతకి ఆయిల్, సాంబార్ పౌడర్, రుచికి సరిపడే ఉప్పు, కారం పొడి, ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. బాండ్లీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. 1/2 స్పూన్ మెంతులు వేయాలి. కరివేపాకు, ఇంగువ, సుండకాయల్ని అర్ధర్ధం కట్ చేసి ఇందులో వేయాలి. 5 నిమిషాల కోసం ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో టమోటాను కట్ చేసినాం కదా, దాన్ని వేయాలి. ప్లేట్ మూసి దీన్ని సిమ్లో ఉంచి 3 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా ఉడకాలి. కొద్దిగా పసుపు వేయాలి. సాంబార్ పౌడర్ కూడా వేయాలి. సాంబార్ పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచినారు. కారం పొడి వేయాలి. ఉప్పు, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం మనం పెట్టినాం కదా, దాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసి ఉడికించాలి. చూడండి, మనం ఏదైతే కొబ్బరి పేస్ట్ పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది అన్నానికి కానీ చపాతీకి కానీ దోశకి కానీ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ మూసి 5 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీయాలి. దీనికి గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. సుండకాయలతో తయారు చేసిన సాంబార్ రెడీ.